నమస్కారం ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు బీఎడ్లోని మెథడాలజీని కూడా టెక్స్ట్ బుక్ని ఆధారం చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుండి ఈ యొక్క క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాం మన కంటెంట్ను ఏ విధంగా అయితే ఆదరించారో అదేవిధంగా ఈ మెథడాలజీని కూడా మీరు ఆదరిస్తారని కోరుచున్నాం ఎందుకంటే పక్కా ప్రణాళికతో డిఎస్ఎన్ దృష్టిలో పెట్టుకుని టెక్స్ట్ బుక్స్ నుండే ప్రతి అంశాన్ని కంటెంటు మెథడాలజీ కూడా రెండింటినీ కూడా దగ్గర పెట్టుకొని ప్రతి పింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకసారి ఈ లెసన్ విని మీరు టెక్స్ట్ బుక్ చూసినట్లయితే యాజ్ అటీజ్గా టెక్స్ట్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్ నుండి స్వీకరించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్ త్రీ యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే వివిధ సాంఘిక శాస్త్రాలు ఈ యొక్క అంశం గురించి ఇప్పుడు చూద్దాం సాంఘిక శాస్త్రాల భావన రూపుదిద్దుకోవడానికి ప్రయత్నాలు ఎప్పుడు జరిగాయి అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఈ శతాబ్దాల మధ్యకాలంలో సాంఘిక శాస్త్రాల భావన రూపుదిద్దుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి సాంఘిక శాస్త్రాల భావన రూపుదిద్దుకోవడానికి ప్రయత్నాలు ఎప్పుడు జరిగాయి అంటే పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల మధ్యకాలంలో ఈ సాంఘిక శాస్త్రం అనే భావన మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైందంటే అమెరికాలోని పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో ప్రారంభమైంది దీనిని పంతొమ్మిది వందల పదహారులో పాఠశాల విద్యలో ప్రారంభించారు సాంఘిక శాస్త్రాల భావనను అమెరికా దేశంలోని పంతొమ్మిది పదహారు సంవత్సరంలో పాఠశాల విద్యలో ప్రారంభించడం జరిగింది ప్రాథమికోన్నత ప్రాథమిక ఈ స్థాయిలో పరిసరాల గురించి అవగాహన చేస్తారు తరువాత భూగోళ శాస్త్రము అర్థశాస్త్రము పౌరశాస్త్రము చరిత్ర ఈ అంశాలను పరిచయం చేయాలని నిర్ణయించారు ప్రాథమిక స్థాయి ప్రాథమికోన్నత స్థాయి అంటే ఎలిమెంటరీ స్కూలు యూపీ స్కూలు ఈ యొక్క పీరియడ్లో పరిసరాల గురించి అవగాహన తర్వాత భూగోళ శాస్త్రము అర్థశాస్త్రము పౌరశాస్త్రము చరిత్ర ఈ అంశాలను పరిచయం చేయాలని చెప్పి భావించడం జరిగింది ఉన్నత మాధ్యమిక స్థాయిలు ఈ యొక్క హై స్కూల్ స్థాయిలు ఇంటర్మీడియట్ ఈ యొక్క లెవెల్స్ అన్నింటిలో కూడా సామాజిక శాస్త్రాన్ని పరిచయం చేయాలని తెలిపారు ఈ శాస్త్రం మౌలికంగా మానవుని గూర్చి అధ్యయనం చేస్తుంది సాంఘిక శాస్త్రం అనేది మౌలికంగా మానవుని గూర్చి అధ్యయనం చేస్తుంది అంతేకాకుండా కళలతో సాంఘిక శాస్త్రం అంతర్ సంబంధాలు కలిగి ఉంటుంది కళలు ఏ కళలు అంటే ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే సంగీతము సాహిత్యము చిత్రలేఖను నాట్యం మరొకసారి సంగీతము సాహిత్యము చిత్రలేఖనం నాట్యం ఇటువంటి కళలతో అంతర్ సంబంధాలు కలిగి ఉంటుంది సాంప్రదాయ విషయాలు బోధించడంలో ఈ సాంఘిక శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది సాంప్రదాయ విషయాలన్నీ బోధించడంలో సాంఘిక శాస్త్రం ఉపయోగపడుతుంది బాల బాలికల బాల బాలికల సర్వతో ముఖాభివృద్ధికి సాంఘిక శాస్త్రం తోడ్పడుతుంది బృంద బోధన సంబంధ అంశాలలో బోధన అనుభవం అనేది చాలా ముఖ్యమని పేర్కొన్నది ఏంటి అంటే ఎన్సీఆర్టి తర్వాత యూజీసీ ఈ రెండు కూడా బృంద బోధన గురించి అంతర్ సంబంధాల అంశాలలో అనుభవం గురించి పేర్కోవడం జరిగింది చాలా ముఖ్యమని చెప్పడం జరిగింది బాల బాలికల సర్వతో ముఖాభివృద్ధికి కళలు ఈ కళలు అనేవి బాల బాలికల సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడతాయి బాల బాలికల సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడేవి ఏంటి అంటే కళలు తర్వాత ఈ సాంఘిక శాస్త్ర పరిధి ఈ సాంఘిక శాస్త్ర పరిధి చూస్తే దీని పరిధి చాలా విస్తృతమైనది విశాలమైనది సాంఘిక శాస్త్ర పరిధి విస్తృతము విశాలము దీని ఆరంభం కానీ అంతంగాని వివరించలేము సాంఘిక శాస్త్రాన్ని గురించి ఆరంభాన్ని కానీ అంతాన్ని కానీ వివరించలేము ప్రపంచం అంత విశాలమైనది చరిత్ర అంత సుదీర్ఘమైనది దీని పరిధి సాంఘిక శాస్త్ర పరిధి ప్రపంచం అంత విశాలమైనది చరిత్ర అంత సుదీర్ఘమైనది ఇప్పుడు మన దేశంలో చూసినట్లయితే సాంఘిక శాస్త్రానికి సంబంధించి మన దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఇప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అమెరికాలో అయితే పంతొమ్మిది వందల పదహారులో మన దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో గాంధీ ప్రవేశపెట్టిన బేసిక్ విద్యా విధానంలో సాంఘిక శాస్త్రం అనేది ప్రారంభమైంది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో గాంధీజీ ప్రవేశపెట్టిన బేసిక్ విద్యా విధానంలో ఈ సాంఘిక శాస్త్రం ప్రారంభమైందని చెప్పవచ్చు ప్రాతిపదిక విద్యా విధానంలో ప్రారంభమైంది అని పేర్కోవడం జరిగింది ఇక్కడ తరువాత మాధ్యమిక విద్యా కమిషన్ ఇది పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు ఈ మాధ్యమిక విద్యా కమిషన్ సిఫారసులు ఈ సూచనలు ద్వారా మన విద్యా ప్రణాళికలో స్థానం సంపాదించింది సాంఘిక శాస్త్రం అంటే మన విద్యా ప్రణాళికలో ప్రవేశపెట్టడానికి కారణం ఎవరు అంటే మాధ్యమిక విద్యా కమిషన్ మాధ్యమిక విద్యా కమిషన్ సూచనలు బట్టి మన విద్యా ప్రణాళికలో పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు సంవత్సరంలో సాంఘిక శాస్త్రం అనేది ప్రవేశపెట్టబడింది తర్వాత కొఠారీ కమిషన్ ఈ కొఠారీ కమిషను విద్యార్థులకు పరిసరాల గురించి పరిచయం చేయడం జరిగింది సమాజం పట్ల బాధ్యత పెంచింది అదేవిధంగా సామాజిక అనుభవాన్ని అందించింది విద్యార్థులకు సామాజిక ప్రమాణాలు తెలియజేసింది సమాజ విలువ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసింది ఇవన్నీ కూడా తెలిపింది ఏంటి అంటే కొటారి కమిషన్ విద్యార్థులకు పరిశ్రమలు పరిచయం చేయడము సమాజం పట్ల బాధ్యత పెంచింది సామాజిక అనుభవాన్ని అందించింది విద్యార్థులకు సామాజిక ప్రమాణాలు తెలియజేసింది సమాజ విలువ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసింది సమాజంలో విలువ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేసిన కమిషన్ ఏదంటే కొఠారీ కమిషన్ ఇప్పుడు ఈ సాంఘిక శాస్త్రంలో ఉన్న భాగాలు బోధనాంశాలు ఈ యొక్క శాస్త్రాల గురించి నేర్చుకుందాం ముఖ్యంగా పౌరశాస్త్రం ఈ పౌరశాస్త్ర స్వభావానికి చూసినట్లయితే విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం పౌరశాస్త్రం యొక్క స్వభావం పౌరశాస్త్రం యొక్క స్వభావం ఏంటి అంటే విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం సమాజం పట్ల విద్యార్థులకు గల బాధ్యత తెలియజేస్తుంది పౌరశాస్త్రం సమాజం పట్ల విద్యార్థులకు ఉన్న బాధ్యతను తెలియజేస్తుంది రాజ్యము ప్రభుత్వము అధికారము మొదలగు విషయాలన్నింటినీ కూడా ఈ పౌరశాస్త్రం చర్చిస్తుంది రాజ్యాన్ని గురించి ప్రభుత్వం అధికారం గురించి ఈ విషయాలన్నీ కూడా పౌరశాస్త్రము చర్చిస్తుంది ఇప్పుడు ఈ పౌరశాస్త్ర పద పుట్టుక చూద్దాం దీన్ని ఆంగ్లంలో ఏమంటాం పౌరశాస్త్రాన్ని సివిక్స్ అంటాం ఈ సివిక్స్ అనే పదం సివిటాస్ సివిటాస్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది సివిక్స్ అనే పదం సివిటాస్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది అంటే అర్థం ఏంటి అంటే పొరము లేదా నగరము అని అర్థం సివిటాస్ అంటే పొరము లేదా నగరము అని అర్థం తరువాత అర్థశాస్త్రం ఈ అర్థశాస్త్రం అనేది సహజ సంపత్తి ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగిస్తుంది అర్థశాస్త్రము మానవునికి సహజ సంపత్తిని గురించి ఆర్థిక అంశాల పట్ల అవగాహన కల్పిస్తుంది నిత్య జీవితంలో విద్యార్థులకు అవసరమైన ఆర్థిక విషయాలు సిద్ధాంతాలను అందిస్తుంది మన డైలీ లైఫ్లో విద్యార్థులకు అవసరమైన ఆర్థిక విషయాల గురించి సిద్ధాంతాలను అందిస్తుంది దేశ ప్రగతికి ఆర్థిక వనరులకు సంబంధాన్ని తెలియజేస్తుంది దేశ ప్రగతి ఆర్థిక వనరులకు ఉన్న సంబంధాన్ని తెలియజేసేది ఏది అంటే అర్థశాస్త్రం కొత్త పరిశోధనకు అన్వేషణలకు మూలం మానవ కోరికలు ఈ శాస్త్రం లేకపోతే సాంఘిక శాస్త్రం పరిపూర్ణం కాదు అర్థశాస్త్రం అనేది లేకపోతే సాంఘిక శాస్త్రం పరిపూర్ణం కాదు అర్థశాస్త్రం లేకపోతే సాంఘిక శాస్త్రం పరిపూర్ణం కాదు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ప్రతి వ్యక్తి వినియోగదారుడుగా ఉంటూ ఉంటాడు అర్థశాస్త్రం ఉదాహరణ బడ్జెట్ రకాలు కుటుంబం ఉత్పత్తి వినిమయం వినియోగం ఈ అంశాలన్నీ కూడా అర్థశాస్త్రంలో ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఈ అర్థశాస్త్రం యొక్క పద పుట్టుక ఈ పద పుట్టుకొని చూస్తే దీనిని ఆంగ్లంలో ఎకనామిక్స్ అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలో ఎకనామిక్స్ అంటారు ఈ ఎకనామిక్స్ అనేది రెండు గ్రీకు గ్ పదాల నుంచి ఉద్భవించింది అవేంటి అంటే ఓకియో నామాస్ అంటే గృహ నిర్వహణ అధికారం అని అర్థం ఈ ఎకనామిక్స్ అనే పదం ఓకియో నామస్ అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించడం జరిగింది అంటే దీని మీనింగ్ ఏంటి అంటే గృహ నిర్వహణ శాస్త్రం గృహ నిర్వహణ అధికారం అని అర్థం తర్వాత చరిత్ర చరిత్రంశాలను సంరక్షించాలి అనే బాధ్యత కలిగి ఉండేలా వివరిస్తుంది చారిత్రక అంశాలు పరిరక్షించాలి అనే బాధ్యత కలిగి ఉండేలా వివరిస్తుంది చరిత్ర ఇది భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన అంశాలు తెలుపుతుంది చరిత్ర అనేది భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించిన అంశాలను తెలియజేస్తుంది ఈ చరిత్ర మూలపురుషుడు హెరిడోటస్ మూలపురుషుడు ఎవరు అంటే హెరిడోటస్ చరిత్ర పద దీనిని ఆంగ్లంలో హిస్టరీ అంటారు ఇది హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది అంటే పరిశోధన లేదా అన్వేషణ అనే అర్థం హిస్టోరియా అంటే పరిశోధన లేదా అన్వేషణ అనే అర్థం తర్వాత భూగోళ శాస్త్రం ఈ భూగోళ శాస్త్రం సంబంధించి ప్రకృతిలో సజీవ నిర్జీవ అంశాలతో ఏర్పడింది భూగోళ శాస్త్రం భూగోళ శాస్త్రం అనేది ప్రకృతిలో సజీవ నిర్జీవ అంశాలతో ఏర్పడింది సమాజం అభివృద్ధి చెందాలంటే సభ్యులందరూ కలిసి పనిచేయాలి సమాజం అనేది అభివృద్ధి చెందాలి అంటే సభ్యులందరూ కలిసి పనిచేయాలి పద పుట్టుక దీనిని జియోగ్రఫీ అంటారు ఈ జియోగ్రఫీ అనే ఆంగ్ల పదం ఉద్భవం చూసినట్లయితే ఇది రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది ఒకటి జియో అంటే భూమి అని గ్రఫియా అంటే వర్ణన అనే అర్థం అంటే భూమిని గురించి వర్ణించే శాస్త్రమే భూగోళ శాస్త్రం అని అర్థం ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి ఈ యొక్క పౌరశాస్త్రము అర్థశాస్త్రము చరిత్ర భూగోళం ఇందులో పౌరశాస్త్రం ఒక్కటే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది మిగిలిన మూడు శాస్త్రాలు కూడా గ్రీకు పదం నుంచి ఉద్భవించాయి ఈ నాలుగు శాస్త్రాలలో పౌరశాస్త్రం లాటిన్ పదం నుంచి ఉద్భవించింది మిగిలిన అంటే అర్థశాస్త్రము చరిత్ర భూగోళ శాస్త్రం ఈ మూడు శాస్త్రాలు కూడా గ్రీకు పదాల నుంచే ఉద్భవించడం జరిగినాయి నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాల గురించి చర్చించుకుందాం ఈ యొక్క వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ